ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. రక్తములో చక్కెరను నియంత్రించడానికి ప్రధానంగా ఉపయోగపడే హార్మోన్ ఇన్సులిన్, దీన్ని ప్యాంక్రియాస్ గ్రంథి లోపల ఇన్సులిన్ తయారు చేసే కణాలని బీటా సెల్స్ అంటారు. ఈ బీటా సెల్స్ కనుక మన శరీరంలో డ్యామేజ్ అవుతూ ఉంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది, ఇన్సులిన్ క్వాలిటీ కూడా తగ్గిపోతూ ఉంటుంది క్వాంటిటీతో పాటు. మరి బీటా సెల్స్ హెల్దీగా ఉండాలంటే మన శరీరం లోపల ఫ్రీ రాడికల్స్ అనేకం వెళుతూ ఉంటాయి, ఉత్పత్తి అవుతూ ఉంటాయి కదా, అవి ప్యాంక్రియాస్లో బీటా కణాలని పాడు చేయకుండా ఉండాలి. అందుకని ఈ ఫ్రీ రాడికల్స్ని నాశనం చేసే వాటిని యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు కదా. డీటాక్సిఫై చేయటం అంటే ఈ ఫ్రీ రాడికల్స్ని తొలగించటం, ఆ బీటా సెల్స్కి టాక్సిన్స్ ఏవి వెళ్ళి హాని కలిగించకుండా వాటిని తొలగించటం. ఈ ప్యాంక్రియాస్ గ్రంథిలో బీటా కణాలని డీటాక్సిఫై చేయటానికి అంబిడిన్ అనే ఒక కెమికల్ కాంపౌండ్ బాగా ఉపయోగపడుతుంది. ఇది వాయు విడంగాల్లో ఉంటుందన్నమాట. ఇది రేటు కూడా ఇబ్బంది కాదు, 100 గ్రాముల వాయు విడంగాలు 100 రూపీస్, 120 రూపాయలు ఇట్లా దొరుకుతూ ఉంటుందన్నమాట. ఈ వాయు విడంగాల్ని ఒక 5 గ్రాములు అంటే ఒక చిన్న టీ స్పూన్ తీసుకోండి, ఒక 5 గ్రాములు ఉదయం గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని త్రాగేసేయచ్చు. సాయంకాల పూట ఇంకొక 5 గ్రాములు అంత నీళ్ళల్లో వేసుకుని తాగేసేయచ్చు అనమాట. 2 పూట్లు ఇట్లా వాడుకుంటే ఇది బీటా కణాలని డీటాక్సిఫై చేయడానికి అంబిడెన్ అనే కెమికల్ని అద్భుతంగా కలిగి ఉంది. ఇది దానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే బీటా కణాల్లో యాంటీ ఆక్సిడెంట్స్ బాగా వెళ్ళి ఫ్రీ రాడికల్స్ ప్యాంక్రియాస్ గ్రంథులు అసలు ప్రొడ్యూస్ కాకుండా కూడా ఇది బాగా చేస్తుందట. ఏ ఇన్ఫ్లమేషన్ బీటా కణాలకి ప్యాంక్రియాస్ గ్రంథికి రాకుండా రక్షించడానికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నారు. కాబట్టి ఉపయోగించుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.